ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సాకేత్ పటేల్. సో వాళ్ళ నేను మీకు ఆకుకూరలను ఎలా పెంచుకోవాలి అనేది చెప్తాను. సో మనకు ఆకుకూరలు పెంచేటప్పుడు మెయిన్గా వచ్చే ప్రాబ్లం వాటరింగ్ అండి. మనం ఎంత ప్రాపర్గా వాటరింగ్ ఇచ్చినా కూడా అవి మురిగిపోవడం కానీ వల్లిపోవడం కానీ అవుతుంటాయి. సో వాటర్ చాలా తక్కువైనా వల్లిపోతాయి, లేదంటే ఎక్కువైతే మురిగిపోతాయి. సో అదే కాకుండా మనం స్ప్రింక్లింగ్ చేసేటప్పుడు వాటిపైన కనుక వాటర్ పడ్డాయనుకోండి, అవి కిందికి నేలకు తాకి మురిగిపోతుంటాయి. సో ఇప్పుడు అవన్నిటికీ సొల్యూషన్స్ నేను మీకు చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీరు ఇట్లాంటి కంటైనర్స్లలో చేసుకోవచ్చు అండి ఆకుకూరల్ని, ఏ సీజన్లోనైనా. నేలలో చేయాలంటే మాత్రం సమ్మర్లోనే బెస్ట్, ఎందుకంటే వర్షాలకు అవి పడిపోయి కుళ్ళిపోతూ ఉంటాయి వానాకాలంలో. సో అందుకోసమనే నేను మీకు ఇవాళ పాలకూరను చూపించబోతున్నాను, పాలకూర ఎలా వేసుకోవాలనేది. అదేవిధంగా మిగతా ఆకుకూరలు అంటే తోటకూర కానీ గంగవల్లి కూర కానీ ఇదే విధంగా వేసుకోవాలి. కానీ అవి సీడ్స్ చిన్నగా ఉంటాయి కాబట్టి మనం ఎట్లా డిస్కస్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఇప్పుడు నేను పాలకూర వేసుకుంటున్నానండి. సో ఎప్పుడు కూడా మన సాయిల్ అనేది లూజ్గా ఉండాలి ఇలా. సో ఉన్నాక వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. మీకు ఒకవేళ పచ్చిగా లేకుంటే వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి, పచ్చిగా ఉండదంటే అవసరం లేదు, ముందే స్ప్రింకిల్ చేసుకోవాలి ఒకసారి. సో ఇవ్వండి. మీరు ఏం చేయాలి అంటే ఇట్లాంటిది ఏదన్నా బాటిల్ తీసుకొని దాన్ని మీరు ఈ కంటైనర్ సైజ్ చూసుకోవాలి, అంతవరకు కట్ చేసుకొని చుట్టూతో మొత్తం హోల్స్ చేసుకోవాలి. చేసుకున్నాక దాన్ని తవ్వి పచ్చిగా ఉన్నది మట్టి చూసుకొని కరెక్ట్గా సెంటర్లో నేను పెట్టి చేయించుతాను. సో ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. దాన్ని అందులో ఇన్సర్ట్ చేసుకున్నాక దీన్ని ఇలా పెట్టుకొని మొత్తం ఇలా పెట్టుకోవాలి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే మనం సీడ్స్ వేస్తాం కదా, వేసినాక కొన్ని రోజులు మనం డైరెక్ట్గా ఇలా స్ప్రింకిల్ చేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. కానీ వాటికి ఎప్పుడైతే మొలకలు వస్తాయో, మొలకలు వచ్చినాక అలానే స్ప్రింకిల్ చేద్దాం అనుకోండి, మనం చేసే స్ప్రింక్లింగ్ వల్ల ఆ వాటర్ వెయిట్ని తట్టుకోలేక అవి కిందికి పడిపోతాయి, పడిపోయినప్పుడు నేలకు దాకాయనుకోండి మురిగిపోతాయి. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ని ఇప్పుడు మనము సాల్వ్ చేయడం కోసం మనం ఇలాంటి ఒక ఆలోచనని నేను చేశానమాట. దీన్ని కట్ చేసి దీనంత ఇంత పైకి ఉండాలి మనకు, ఎందుకంటే అవి చెట్లు పెరిగాక కూడా మనకు వాటర్ పోయడానికి వీలుగా ఉండేటట్టు ఉండాలి. ఇంత పైకుండి లోపల మొత్తం కింద హోల్స్ సైడ్స్కి హోల్స్ పెట్టుకోవాలి. సో ఏంటిదంటే మనం దీనిలో వాటర్ పోసినప్పుడు ఈ వాటర్ అనేటివి డైరెక్ట్ ఈ హోల్స్లో నుంచి మట్టిలోకి సైడ్స్ నుంచి సైడ్స్కి కింది నుంచి కిందికి వెళ్ళిపోతాయి. సో ఇది ఎప్పుడైతే మనం వెట్టుగా అవ్వడం అబ్జర్వ్ చేస్తామో అప్పుడు పొయ్యడం ఆపేసేస్తే చాలు మనకు. లైట్గా మనకు వాటర్ అనేటివి ఉంటే చాలు, ఎక్కువ వాటర్ ఏమి అవసరం లేదు లీఫ్ వెజిటేబుల్స్కి ఆకుకూరలకి. సో మనం డైరెక్ట్గా పోయడం వదిలేస్తున్నాం, అంటే డైరెక్ట్గా వాటర్ని స్ప్రింకిల్ చేయడం కాకుండా ఇందులో పోసేస్తే వాటర్ అన్ని పక్కలలోకి వెళ్ళిపోతాయి. సో ఇదిగోండి నేను పాలకూర తీసుకుంటున్నాను, కొన్ని కొన్నిగా పోసుకుంటాను. ఎప్పుడైనా కూడా మీరు ఆకుకూరలని కాస్త దూరం దూరం చేసుకోవడమే బెటర్, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక్కదానికి ఇలా అదేంటి మురిగిపోయినట్టుగా కానీ లేదంటే డిసీజ్ లాగా కానీ వచ్చింది అనుకోండి, అది పక్కదానికి కూడా అంటుకుంటుంది దగ్గర దగ్గర ఉన్నాయంట. ఇవన్నీ వేసేసుకోండి. దీని చుట్టూతో వేసుకోవచ్చు, దానిలో తప్ప దీని చుట్టూ మొత్తంలో వేసుకోండి. చాలా మంచిగా గ్రోత్ ఉంటుంది, మనకు ఎట్లాంటి మురిగిపోయే ఛాన్సెస్ కూడా ఉండవు. సో నేను మీకు ఇది చేసాక కూడా చూపించుతాను, ఇదిగోండి అవి పెరిగినాక కూడా చూపించుతాను. చుట్టూ మొత్తం ఇలా చేసుకున్నాక మీరు ఎక్స్ట్రా ఇంకా సాయిల్ని తీసుకొని దాన్ని దీనిపైన ఇలా స్ప్రింకిల్ చేసుకోండి. ఒకవేళ అట్లా కనుక అవసరం లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ దాన్ని ఇలా మిక్సీ వేసేసుకుంటే కూడా చాలు. నేను లాస్ట్ అదేంటి నీళ్ళలో పెట్టినప్పుడు చూపించాను కదా, ఆ విధంగా మీరు మిక్సీ చేసుకుంటే కూడా సరిపోతుంది. ఇదిగోండి
నేనైతే పాలకూర కాకుండా గంగవల్లి కూర ఉన్న తోటకూరని ఏం చేస్తానంటే ఒకటే దానిలో వేసేసుకోవచ్చు, మిక్సీ వేసేసి. అంటే ఇప్పుడు మనకేం హరీబరీ ఉండదు కదా, తొందర తెంపేసేసుకొని వెళ్ళాలి అన్నట్టుగా. సో అందుకోసం అని వేసుకొని ఏది కావాలనుకుంటే అది మనం తుంచేసేసుకొని వెళ్ళిపోవచ్చు. దీనివల్ల మనము కంటైనర్స్ తక్కువగా వాడడం అవుతుంది, వేరే చెట్లు పెట్టుకోవడానికి కూడా మనకు కంటైనర్స్ అనేటివి ఉంటాయి. సో అట్లా అన్నమాట నేను చెప్పేది. ఇక స్ప్రింకిల్ చేసేసుకోండి. సో ఇప్పుడు చెప్తాను నేను, ఇప్పుడు ఇచ్చాను నేను స్ప్రింకిల్ చేయలేదు, మీరు అట్లా అద్దనుకుంటే మాత్రం ఇవ్వండి, ఇలా మిక్సీ వేసేసుకుంటే కూడా చాలు. మీరు ఎప్పుడైతే స్టార్టింగ్ సీడ్స్ పెట్టాక కొన్ని రోజుల దాకా వాటర్ పోస్తాం కదా, అవి మొలకెత్తేదాకా దీన్ని స్ప్రింకిల్ చేసేసుకున్నప్పుడు అవి మట్టిలో కన్నట్టుగా ఫిక్స్ అయిపోతాయి. సో అప్పుడు మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దీన్ని ఇలా అనేసేసుకుంటే అయిపోతుంది. సో మీరు ఇవి సీడ్స్ ఉన్నన్ని రోజులు అన్ని సీడ్స్ తడిసేట్టుగా కొన్ని రోజుల దాకా మనం వాటరింగ్ ఎలా చేయాలి అంటే తీసుకుని వాటిని డైరెక్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి కొన్ని రోజుల దాకా, అవి మొలకలు వచ్చేదాకా మనం ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. సో దట్ అన్ని సీడ్స్ తడిసి అన్నీ కూడా 100%గా మనకు జర్మినేషన్ అవుతాయి కాబట్టి అలా చేసుకోవచ్చు. కానీ ఈ మిక్సింగ్కి బదులు డైరెక్ట్ పైనుంచి మట్టి వేయడమే బెటర్, ఎందుకంటే ఇలా చేసినప్పుడు 99.1% మనకు కంపల్సరీగా ఛాన్స్ ఉంటుంది, మిగతా కొంచెం మాత్రమే ఏంటిదంటే అవి డిస్పర్స్ అవ్వడం లాంటిగా అవుతుంటాయి. సో కంటైనర్స్లో కాబట్టి అవి కంటైనర్ని దాటి ఎటు బయటికి వెళ్ళవు, ఒకవేళ బాగా లోతుకి వెళ్ళాయంటే మనకు డ్రైనేజ్ హోల్ నుంచి బయటకు వచ్చేసేస్తాయి. ఇక ఇలా స్ప్రింకిల్ చేసి పెట్టుకోవాలి. సో నేనేం ఇప్పుడు దీన్ని ఎలా వాడాలంటే, కొన్ని మొలకలు వస్తాయి కదా, మొలకలు వచ్చాక వాటర్ని మీరు దీనిలో పోయాలి. చూడండి, పోసిన వెంట వెంటనే ఆ హోల్స్లో నుంచి ఆ వాటర్ అనేటివి మట్టి లోపలికి వెళ్ళిపోతున్నాయి. సో మట్టి అనేది వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా. సో అబ్జర్వ్ చేసుకొని టోటల్ అన్నిటికీ కింద నుంచి రూట్స్కి డైరెక్ట్గా వాటర్ అందుతాయి, మనం పైనుంచి స్ప్రింకిల్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఇదండి, ఇదే విధంగానే మీరు గోంగూర కానీ, తోటకూర కానీ, గంగవల్లి కూర కానీ, ఏవైనా చిన్న చిన్న పెరిగే చెట్లకి. గోంగూర అంటే ఏం కాదులేండి స్ప్రింకిల్ చేసినా కూడా, కానీ గంగవల్లి కూర, తోటకూర, పాలకూర, మెంతులు, తర్వాత ధనియాలు అంటే కొత్తిమీర, వీటన్నిటికీ మనం ఇలాగ చేసుకొని పెట్టుకుంటే మనకు సేఫ్ అన్నమాట. సో మీకు కనుక ఈ ఐడియా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.